పిల్లలు గొడవ ఇల్లంతాను. అరే చిన్న పిల్లలని జాలి కూడా ఇక్కడ మనుషులకి లేదు. పట్టించుకోవాల్సిన మున్సిపాలిటీ వాళ్ళకేమో బాధ్యత లేకుండా పోయింది. అంతమంది పసిపిల్లలు రోజు చెత్తం దాటుకొని ఎలా వెళ్తున్నారో అర్థం కావటం లేదు. పాపం వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటో. నీకు చెత్త ఉంటే నచ్చదు, వాళ్ళకి చెత్త వేయకపోతే నచ్చదు. వదిలే, ఆ విషయాన్ని ఆలోచిస్తూ మనసు ఎందుకు పాడు చేసుకుంటావు? అసలు నేను కాలేజీకి నడిచి ఎవరెళ్ళమన్నారు? ఇంతక కారులో వెళ్ళి రావచ్చు కదా. నేను కారులో వెళ్ళడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. అబ్బా ఇంకా ఏం ఆలోచిస్తావే, వదిలే. పిల్లలు బిస్కెట్ తీసుకోండి రా. అక్క నీ డ్రాయింగ్ చాలా బాగుంది. బాగుంది అక్క. బాగుందా? థాంక్స్. సంతకాలు చేసేవాడు నేనైతే సంతకాలు పెట్టించుకోవడానికి మీకేమైందయ్యా? అది అది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఆడిటర్ పంపించారా? పంపించా. అలాగే ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించారా? చేయించావండి. చూడండి, ఏమీ పెండింగ్ ఉంచొద్దు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? అలాగే సార్. మీరు వెళ్ళండి, నేను చూసి పంపిస్తాను. అసలు సిటీలో నువ్వు స్కూటీ నడపగలవా? నేనేంటి ఎంతమంది ఆడపిల్లలు నడపట్లేదు. కానీ నీ స్టైలే వేరమ్మా. నువ్వు స్కూటీ మీద బయలుదేరితే కుర్రాళ్ళంతా నీ వెనకే హోండాల మీద బయలుదేరతారు. అప్పుడే కాదు, 2 ఇయర్స్ తర్వాత. చూడ్ డాడీ, నేనేం అడిగినా స్పీడ్ బ్రేకర్ లో అడ్డుపడిపోతున్నాడు. నువ్వు వాడి మాటలే పట్టించుకోకమ్మా. 2 సంవత్సరాలు స్కూటీ ఏంటి, కారే కొనిస్తా. అంతవరకు స్కూల్ కి ట్యూషన్ కి ఆటోలోనే వెళ్ళాలా? పోనీ, అంతవరకు నా కారు తీసుకెళ్ళమ్మా. ఫ్యాక్టరీకి మీరే వెళ్తారు, ఇంకేముంది రిక్షాలో వెళ్తారు. నేను ఏదో రకంగా వెళ్తాను, గానీ ముందు నీ ఎడ్యుకేషన్ సంగతి చూసుకోరా. అది సరేరా? ఆస్ట్రేలియా అన్నావు, ఎంఎస్ అన్నావు, ఎంతవరకు వచ్చిందిరా? ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వనివ్వండి, దాని సంగతి తర్వాత చూద్దాం. ఏం వస్తుందో ఏంటో. తప్పకుండా వస్తుందండి. నా కొడుకు ఏంటి? హలో. ఏంటా డాడీని స్కూటీ అడిగితే ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనేం చేశానే? అదంతా నాకు తెలియదు. ముందు వంద కొట్టించు, లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా. అబ్బా, నువ్వెక్కడ దొరికేవే చిల్లర రాక్షసి. నా దగ్గర ఉన్నది ఉన్నట్టు లాగేసుకుంటున్నావు. పట్టుకో. దాట్స్ బెటర్ రా. ఆపండ్రా. సడన్ గా అప్పమంటే ఎలాగరా? బ్రేక్లు పడుతూ సచ్చేవాళ్ళం కదా. రేయ్ సారీరా, మీరు కాలేజ్ కొనిపోండి. ఓ, తమరు మేడంతో కలిసి బస్సులు వస్తారన్నమాట. ఫ్రెండ్లో పడ్డాక నీ ఫ్రెండ్ బాగా పెరిగింది రే. హే చూడవి, మనోజ్. ఏ హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఓ వీడేటి, ఆ తొట్టికి ఎంతో తిరిగేవాడు కదా. సింగిల్గా ఉన్నాడేటి. సీన్ ఏటో అర్థమైంది, వీడు మంచి ఫిగర్ లైన్ వేస్తున్నాడు. కట్ చేస్తా, వీడి సీన్ కట్ చేస్తా. నా కొడుకు వీడి దగ్గర తగినట్టాడు. ఏడు పడతారు, బస్ కోసమా? రా, డ్రాప్ చేస్తాను. కాదు, ఇండియన్ ఎయిర్లైన్స్ కోసం. జోక్, ఈరోజు విమానాలు సైకంట. నువ్వు ముందరా, బైక్ ఎక్కు, బైక్ ఎక్కు. నువ్వు వెళ్ళు బాసు, నేను కాలేజీకి కాదులే. ఆల్ ఇండియాలో ఎక్కడ డ్రాప్ చేయమన్నా చేస్తాను. పర్లేదు బాసు, నాకు దారిలో పని ఉంది, కానీ నువ్వు వెళ్ళు. నీ పని అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను బ్రదర్. నా లైఫ్ అంతా నీ కోసం త్యాగం చేస్తాను బ్రదర్. రా, బైక్ ఎక్కు, బైక్ ఎక్కు. బాబు ప్లీజ్, నేను కాలేజ్ బస్సులో వెళ్తాను, కానీ నువ్వు వెళ్ళు. నువ్వు రా ముందు బైక్ ఎక్కు. లేదు కుదరదు, ఎంతైనా మనం స్టార్ట్ స్టూడెంట్స్ వి. ఇలా ఎండలో నడి బజార్లో బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళను. లేదు, మనం ఇండియన్ బ్రదర్స్, కాలేజీ బ్రదర్స్. రా, కూర్చో, కూర్చో. మనం కాలేజ్ బ్రదర్స్ ఏంట్రా బాబు, ఇలా బుక్ అయిపోయినట్టు. ఏంటి పడుగుతున్నా? పళ్ళా చచ్చా, చలికి. చూసావా, ఇంత ఎండలో కూడా చలికి మూలుగుతున్నావంటే అన్యాయం. నిన్ను వదిలేసి వెళ్ళడం అన్యాయం. రా బ్రదర్, నా బైక్ ఎక్కు. హీరో ఉండకు టైం దగ్గర పడిందిరా. మళ్ళీ ఏదో అడుగుతున్నావు. నీ టైం అయిపోతుందని? లేదు బ్రదర్, సత్యరేడ్ ఇస్ ఎ మైండ్ రీడర్. రా బైక్. డాడీ వస్తున్నా. బస్ స్టాప్ లో ఉన్నావేంట్రా, బైక్ ఏమైంది? బైక్ పాడైంది డాడీ. మరి ఆఫీసుకు ఫోన్ చేసి కార్ తెప్పించుకోవచ్చు కదరా. పర్లేదు డాడీ. సరే, గానీ ముందు కార్ ఎక్కు, నేను కాలేజీలో దించి వెళ్తా. ఓకే. మనోజ్ ఫాదరా? అవును. ఒక పని అయిపోయింది, ఒక లైన్ కట్ చేసి అప్పుడప్పుడు ఈ మాత్రం యూత్ సేవ, దేశ సేవ, ఈ సేవ చేస్తుండాలి. ఏమోనే, ఈరోజు క్లాస్ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. కూడా అలాగే ఉంది. ప్రిపేర్ అవ్వాలి ఇంటికి వెళ్ళి. ఎగ్జామ్స్ టైం లో కొంచెం. ఎన్ని రోజుల్లో బాబు మనకి ఫాలోయింగ్? పదండ్రా. అలాగే రా, చూద్దాం. ఇంకేమన్నా ఆర్డర్ చేద్దామా? టేస్ట్ బాగుంది కదా ఈరోజు. హాయ్ మనోజ్. హాయ్ మనసా. ఎంతసేపంది ఇక్కడికి వచ్చి? ఇప్పుడే వచ్చావు. అలాగా, సరే. ఏం తీసుకుంటారు? నో నో నో, మీరేం తీసుకుంటారో చెప్పండి. ఇవాళ మన వంశీ బర్త్డే.
వంశీదే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏ బెరర్, వీళ్ళకి ఏం కావాలో చూడు, నేను ఇప్పుడే వస్తాను. నన్ను అలా బుక్ చేసేసావు, పర్సు కూడా తీసుకురాలి తెలుసా? ఎటకారమా, పర్సు నీ బ్యాక్ పాకెట్ లో ఉంది చూడు. అది కాదురా మామ, ఆ డబ్బులు మా నాన్న కిరాణా కొట్లు ఏమని. రే, కిరాణా కొట్టు సంగతి తర్వాత, ముందు పరువు ముఖ్యం. వెళ్ళి పార్టీ సంగతి చూద్దాం పదా. మనసా, ఇంకా ఏమైనా తీసుకుంటారా? నో నో నో, ఎనఫ్. ఎనీవే, థాంక్ యూ వంశీ, లెట్స్ గో. ఓకే బాయ్. నువ్వు రారా? ఏమే, ఎంతసేపు ఇలా వాళ్ళతో ఆడుతూ కూర్చుంటావు? ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాడి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి పంపించేసి నువ్వురా. రెడీ అక్క? అక్క రెడీ. అక్క 4 కొట్టక్క. అక్క 6 కొట్టక్క. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎక్కడ నుండి? ఈమెవరు? అది కాదే, తను మా కజిన్ సిస్టర్. రీసెంట్ గానే లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళిల్లు కూడా మీ ఇంటి దగ్గరలోనే. ఇంత చిన్న వయసులో లవ్ మ్యారేజా? వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు? మోటార్ మెకానిక్, 10th క్లాస్ లో. వెరీ పిట్టి. రే, లోపలి రండిరా. లేదు మామ, హాస్పిటల్ కి వెళ్ళాలి. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. ఓకే బాయ్, జాగ్రత్త. వెళ్తామే. చెవిలో పెట్టుకుని వెళ్తే వెరైటీగా ఉంటుందని. అలాగా? లేకపోతే ఏంటే, పువ్వెందుకు అంటావేంటి? ఏ గుళ్ళోనో దేవుడు ముందో పెడితే మనసులోని కోరిక నెరవేరుతుందని. దేవుడి దగ్గరికి ఎందుకురా, దేవత కోసం తీసుకెళ్తున్నావు కదా. ఎందుకే నా జీవితంతో ఇన్ని గేమ్స్ ఆడతావు? అయితే నిజం చెప్పు, ఆమెకి ఐ లవ్ యూ చెప్పడానికి కదా వెళ్తున్నావు. అంతే అంతే అనుకో. ఎందుకే వాడి కాలేజ్కి వెళ్తుంటే అడ్డుపడుతున్నావు? లేదమ్మా, అన్నయ్యకి ఏదో కొత్త టెస్ట్ ఉందంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను, అంతే కదరా. నేనేమన్నా గుళ్ళో దేవత దగ్గర తీసుకెళ్లేమన్నా స్కూల్ కి కదా. ఇక ఆపుతావా? చిన్నదాని వల్ల నీకు నోరు పెద్దదే రాక్షసి. స్వామి, అన్ని కోరికలు తీర్చే ఆది గణపతివి, అందరి ఆశలు తీర్చే సిద్ధి గణపతివి. నీ శ్లోకాలు గట్ర నాకేమి రావు, అయినా నన్ను క్షమించి నా ప్రేమ సక్సెస్ కావాలని దీవించు. మానస నా లవ్ యాక్సెప్ట్ చేస్తే నీకు వాటి పేరేంటబ్బా? నీకు అవంటే చాలా ఇష్టం. నీ ఫోటోలో ప్లేట్ నిండా ఉంటాయి. అవేంటి? ఆ వడియాలు కాదు కాదు, పిజ్జాలు. చచ్చా, గుండ్రాల్లాగా అంటారు. ఆ ఉండ్రాలు ఉండ్రాలు, అవి నైవేద్యంగా సమర్పించుకుంటాను. అందాక ఈ ఫ్లవర్ని అడ్వాన్స్గా నీ ముందు పెడుతున్నాను. కథ మొదలయ్యిందే మన ప్రేమ, కథ మొదలయ్యిందే కల, నిజమయ్యిందే నిజమయ్యిందే. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడిప్పుడే అనిపిస్తుందే, పాదం నీ వైపే పరిగెడుతోంది. సెలయే వై పొంగింది నాలో సెలబ్రేషన్, తొలిసారిగా చేసావే చెలియా స్మైలీ సైన్. ఐ థింక్ ఇంతకు ముందర లేది వైబ్రేషన్, కలయు నిజము తెలియదుగా ఈ కన్ఫ్యూషన్. అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే, ఆనందంతో తల కిందవుతున్నా నేను వాలే. మాయా,
కథ మొదలయ్యిందే మన ప్రేమ కథ మొదలయ్యిందే కళ నిజమయ్యిందే నిజమయ్యిందే నిన్నే చూసిన కన్నే వెన్నెల మూనై వెలిగింది నీతో ఉంటే జంగల్ అయినా జన్నత్ అవుతుంది హే ఎన్నో ఎన్నో లవ్ స్టోరీస్ చదివిన గుర్తుంది మరి చూస్తుండగానే అది నా హార్ట్ లో స్టార్ట్ అయిపోయింది నీ ఆకర్షణలు నీ ఆలోచనలు నేనేమయ్యాను ఓ చిరునవ్వులలో వేసేల వలలో నీ పడిపోయాను అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే కథ మొదలయ్యిందే మన ప్రేమ కథ మొదలయ్యిందే కళ నిజమయ్యిందే నిజమయ్యిందే జల్లే తొలి హరి విల్లై కురిసింది ఈ థ్రిల్లే మరి నీ వల్లే అంటూ కన్ఫర్మ్ అయ్యిందే హే సన్సెట్ తెరగని స్కై ఒకటి ఉందని న్యూస్ తెలిసింది గూగుల్ లో నా సర్చింగ్ చేస్తే అది లవ్ అని తెలిపింది ఈ తొలి తరగతిలో నీ తీయని జతలో నేనేం చదివాను ఓ ఇది ఎప్పుడు మొదలు అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే పెళ్ళే 50 ఏళ్ళు అవుతున్నా ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తలు చాలా తక్కువ మంది ఉంటారా ప్రేమను అంత టైం తీసుకున్నావు ఎందుకు పనికి రాకుండా పోతావురా ఆవేశం తగ్గించుకుంటావా ఏదైనా